హలో ఫ్రెండ్స్, మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. చిన్న 2 నెలల నుంచి నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేకపోయాను, అంటే చేసే పాసిబిలిటీ లేక నేను చేయలేకపోయాను అనమాట. అంటే 2 మంత్స్ నేను ఆల్మోస్ట్ హోమ్ రెస్ట్ లోనే ఉన్నాను అనమాట. సో దీనికి మెయిన్ గా రెస్ట్ ఒకటే అవసరం అండి. అంటే మనం ఎంత పని చేస్తూ ఉంటే జాయింట్స్ అన్ని కూడా అంత స్ట్రెయిన్ అవుతా ఉంటాయని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత చూస్తే ఇది చాలా మందికి ఉందండి, ఎందుకంటే నా సర్కిల్లోనే చాలా మందికి ఇది కనపడింది. సో వాళ్ళు కూడా అందరూ ఇలాగే సఫర్ అవుతా ఉన్నారు అనమాట. సో ఆన్ అండ్ ఆఫ్ ఆ పెయిన్స్ తో సఫర్ అవుతూనే ఉన్నారు. మనకి న్యూస్ లో కూడా వచ్చింది ఇది ఆల్రెడీ. సో ఈ వైరస్ వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గుతుందండి, చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ ప్రొడక్టివిటీ. అంటే ఎవరో పని చేయలేకపోవటం, ఇప్పుడు నాకంటే పర్లేదు, నేను ఇంట్లో కూర్చుంటే కంపెనీ నడుస్తూ ఉంటుంది, బట్ రోజువారీ పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇబ్బంది అనమాట. పాపం ఈ వైరస్ కి కరెక్ట్ గా మెడిసిన్ అయితే ఏమీ లేదు. సో కొన్ని స్టెరాయిడ్స్ కొన్ని మందులు కలిపి మేనేజ్ చేసి మొత్తం మీద చేస్తూ ఉన్నారు డాక్టర్స్ అయితే. ప్రస్తుతం నేను కూడా అవే వాడుతూ ఉన్నాను. సో ఆ టైంలో నేను ఎలాగే ఇంట్లో ఉంటున్నానని చెప్పేసి మా టీం కూడా కొంచెం ఫ్రీగా ఉన్నదని ఈ గార్డెన్ సెటప్ అంతా కూడా నేను చేంజ్ చేసేసుకున్నాను. కొంతమంది కామెంట్స్ కూడా చేశారు మన ఛానల్లో. సో అందరికీ సెటప్ చేస్తున్నారు, మీరు చేసుకోలేదు ఏంటి అని. సో ఇప్పుడు టైం వచ్చింది అనమాట. సో ఈ టైంలో నేను మొత్తం గార్డెన్ సెటప్ అనేది ఈ ఫ్లోర్లోను పై ఫ్లోర్లో కూడా మొత్తం చేంజ్ చేసుకున్నాను. అదంతా కూడా మనం ఒక లుక్ వేసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఎవరికైనా ఇట్లా గార్డెన్ సెటప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఆల్రెడీ సెట్టింగ్ చేసిన చాలా సెటప్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఎక్కడైనా ఒకటి రెండు డిలే ఉంటే కొంచెం మమ్మల్ని క్షమించాలి. సైట్ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా ఎస్టిమేట్స్ కూడా కొంచెం డిలే అయినాయండి, ఎందుకంటే ఈ మధ్యలో నేను కదలలేకపోవడం వల్ల డిలే అయినాయి. అలాగే మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం వర్క్ అంతా కూడా, ఎస్టిమేట్స్ కానీ తర్వాత విజిట్స్ కానీ అన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసాము అనమాట. ఇందులో నేను టబ్స్ వాడాను, అలాగే పెద్ద సైజ్ గ్రో బ్యాగులు కూడా వాడాను, ఎందుకంటే నాకు ఎస్ఎస్ ట్రేలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలో చూస్తుంటారు మీరు, ఎస్ఎస్ ట్రేల్లో అంతా కూడా నేను గ్రో బ్యాగులు వాడాను. అవన్నీ కూడా మనం వీడియోలో చూసేద్దాం. ఇట్లా ఎవరైనా గార్డెన్ సెటప్ కావాలంటే కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. దానికి మీరు డైరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే మీ టెర్రస్ సైజు మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో ఆ సైజుని, ఎన్ని ఫీట్లు పొడుగు ఎన్ని ఫీట్లు వెడల్పు పెట్టాలనుకుంటున్నారో ఆ సైజుని మీరు మాకు స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామండి. అలాగే కొన్ని ఫోటోలు వీడియోలు కూడా పెడితే ఏంటంటే మాకు ఎక్కువ అవగాహన వస్తుంది మీ టెర్రస్ ఎలా ఉంది, ఏ విధంగా డిజైన్ చేయాలన్నది. సో ఇది సింపుల్ అండి. అలాగే అక్కడ సైట్ ఇన్స్పెక్షన్ కావాలన్న వాళ్ళకి సైట్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఉంటాయి. సో అదంతా కూడా మీరు మాకు వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ పెట్టగానే అసలు చాలా అద్భుతమైన రిజల్ట్స్ కనపడుతున్నాయండి నాకైతే. ఆల్రెడీ ఎంతోమంది దగ్గర నేను పెట్టాను, ఆ పెట్టిన వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఉన్నారనమాట. అంత దిగుబడి వస్తుంది వాళ్ళకి, కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు వాళ్ళు పండించుకోగలిగితే వాళ్ళ కెపాసిటీ బట్టి ఉంటుంది అనమాట. మనం టైంకి ఏ మొక్కలు పెట్టుకోవాలి పెట్టుకుని దాని ప్రకారం మనం గ్రోయింగ్ చేసుకుంటే కావాల్సిన ఈల్డ్ అంతా కూడా ఇవి అందిస్తూ ఉంటాయి మనకి. ఈ లైన్ అంతా కూడా 2 స్టెప్ స్టాండ్ సెట్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో కింద ఒక లైన్ పైన ఒక లైన్, 2 లైన్స్ అనమాట. కిందని ఎదురుగుండా కొంచెం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి ప్లాన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడా ఈ చామగడ్డలు ఆడ తర్వాత ప్లాంట్స్ కొన్ని, తర్వాత ఇక్కడ నుంచి చిక్కుడు పాదు ఒకటి పైకి వెళ్ళింది ఆల్రెడీ. అంటే వేరే కుండీలో ఉంటే నేను ఇది ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేశాను, అయిన తర్వాత కూడా ఇంకా బాగానే ఉంది. తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిల్లీస్ కొన్ని పెట్టాను. తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ వంకాయ మొక్కలు అవన్నీ కూడా ఇందులో సెట్ చేశానండి. బెండకాయలు వంకాయలు అలాగే టమాటాలు ఇవన్నీ కూడా. ఆ చివరి లాస్ట్లో వచ్చేసి మల్లెంట్లు పెట్టాను, మల్లెంట్లు మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇది పఫ్ ప్లాంట్ అంటారండి. ఈ పఫ్ ప్లాంట్ ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఇవి మొగ్గలు వచ్చి తర్వాత రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో దీని పక్కనే వచ్చేసేటప్పటికి ఇక్కడంతా కూడా గ్రో బ్యాగులు సెట్ చేశాను. నాకు ఆల్రెడీ ట్రేస్ ఉన్నాయి కదా, ఇంతకుముందు మీరు చాలా వీడియోలో చూసుంటారు దీని గురించి. ట్రేస్ ఫిక్సింగ్ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను ఫస్ట్లో. సో ఇప్పుడు మేము గార్డెన్ సెట్ చేసుకున్నప్పుడు ఆ ట్రేస్లో అంతా కూడా ఈ పెద్ద గ్రో బ్యాగులు అంటే 48 ఇంచ్ గ్రో బ్యాగులు సెట్ చేసేసి ఇందులో ఒకే దాంట్లోనే చాలా రకాల మొక్కలు పెట్టాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ గ్రో బ్యాగ్లో పెద్ద దాంట్లో దొండ అలాగే డ్రాగన్ ఫ్రూట్ వేరే చిన్న గ్రో బ్యాగులు ఉంటాయి ఇందులోకి మార్చేసాను అనమాట. సో ఇది వాల్ మీద పెట్టిన ట్రేస్లో నేను వేరే 36 ఇంచెస్ గ్రో బ్యాగులు పెట్టానండి, 36x15x12 గ్రో బ్యాగులు. ఇవన్నీ కూడా యూపీవీసీ పైప్ ఫిట్టింగ్తో చేశాను. సో వీటికి ఏం చేశానంటే ఈ గ్రో బ్యాగులకి సైడ్ ఫ్రేమ్ లాగా ఒకటి సెట్ చేసుకున్నానండి. ఈ యూపీవీసీ పైపులతో ఇట్లా ఫ్రేమ్ లాగా సెట్ చేసుకుని ఇట్లా కొబ్బరితాడు అల్లుకుంటే ఈ వచ్చిన తీగలన్నీ కూడా కింద నుంచి వెళ్ళేటి వాటికి ఆధారం అందించాను. ఆల్రెడీ అల్లుకుంటున్నాయి కూడా ఆల్రెడీ అంతా కూడా. సో ఇది ఇప్పుడు చూడడానికి కూడా ఒక సైడ్ వాల్ బాగుందండి, దూరం నేను చూపిస్తాను మీకు.
సో ఇట్లా చూడడానికి కూడా ఈ సైడ్ వాల్ బాగుంది. ప్లస్ ఇది అన్ని రకాల తీగలు దీంట్లో ఎక్కేస్తాయి. ఇక్కడ ఇంకా రకరకాలుగా చెమ్మకాయలు రకరకాల పెట్టాను నేను. దీని పక్కనే అట్లానే చూస్తే ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ లో మల్బరీ పెట్టాను. ఎప్పటి నుంచో ఉంది, దాన్ని అలాగే ఉంచాను, డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఇంకోటి 18x18 గ్రో బ్యాగ్ అండి. 18x18 గ్రో బ్యాగ్ లో పెట్టిన నిమ్మ చెట్టు అయితే మట్టికి అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వల్ల. సో చూడండి, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు కింద కాయలు అన్నమాట. ఏ పాయింట్లో చూసినా పిందులు, అలాగే కాయలు, మొత్తం చెట్టు నిండా. చెట్టుకు కెపాసిటీ మించి కాయలు కాస్తుందనే చెప్పొచ్చు. దీని మీద నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను, చూడొచ్చు త్వరలోనే మీరు. సో ఏ ఫెర్టిలైజర్ ఇస్తే నిమ్మకాయలు ఇన్ని వస్తాయి చెట్టు నిండా అన్న దాని గురించి ఒక వీడియో చేసాము, మొత్తం ఇచ్చిన అన్ని కూడా డీటెయిల్స్. సో చూడొచ్చు మీరు తర్వాత. సో ఎక్కడ చూసినా మీకు ప్రతి కొమ్మకి కాయలు ఉంటాయన్నమాట మీకు. సో ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ 36 రూపాయల బ్యాగులు సెట్ చేసేసాను. ఇట్లా ఇందులో ఇంకా మొక్కలు పెట్టాలి. ఇప్పుడు ఒక కాకరపాద అయితే ఉంది పాత పెట్టిన గ్రో బ్యాగ్లో, అది తీసేయాలి. ఇంకా ఇవన్నీ కొత్తది యూపీవీసీ పెట్టాను, అప్పట్లో ఎలక్ట్రికల్ పైపులు పెట్టి పెట్టాను. సో ఇప్పుడు యూపీవీసీలో ఇంక ఇవి పెర్మనెంట్గా ఉంటాయన్నమాట మనకి ఎప్పటికీ కూడా. ఈ కాకరపాద కాయలు అవి బాగానే కాస్తూ ఉంది. అక్కడక్కడక్కడక్కడ కాయలు కనపడుతూనే ఉన్నాయి. అన్నీ కూడా కాయలు కోసి మీకు చూపిస్తాను అవి కూడా. ఈ వింగ్ అంతా కూడా మళ్ళీ అంతా గ్రో బ్యాగ్లోకి మార్చానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్లో నేను పెట్టిన వీడియోలో బకెట్లో ఉండేది, 20 లీటర్ బకెట్లో. దాన్ని ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసాం, అంటే బకెట్ కట్ చేసి తీసేసాం అనమాట, మొక్క డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని. ఇందులో చిక్కుడును కరివేపాకు పడి వచ్చింది. కరివేపాకు అయితే అది కూడా మొత్తం బాగానే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇది ఫస్ట్ లెవెల్ టెర్రస్ గార్డెన్లో ఇలా సెట్ చేసామన్నమాట. అటు సైడ్ అంతా ఆ వాల్ మీద అంతా కూడా పందారాలు పెట్టాను, అటు నుంచి చూపిస్తాను మీకు. ఈ మల్లెంట్ల పక్కన ఉన్న ఈ గోడ అంతా కూడా, ఇది ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ గోడ అంతా కూడా దీని మీద కూడా ట్రేలు ఉండేవి ఎప్పటి నుంచో. దాంట్లో రకరకాల చిన్న చిన్న గ్రో బ్యాగులు ఉండేవి. ఇట్లా 1 ఫీట్ గ్రో బ్యాగులు ఎన్ని ఉంటే అవన్నీ కూడా ఇందులోకి మార్చేసాను అనమాట. పెద్ద గ్రో బ్యాగులు పెట్టేశాను. సో ఎక్కువ ఏరియా వస్తుంది, రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. ఒక్కొక్క దాంట్లో నేను 3 మందారాలు అట్లా సెట్ చేసేసాను మొత్తం దీనికి. సో మొత్తం ఈ కనెక్షన్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ చేసేసాము. ఇంకా చిక్కుడుపాది అయితే బాగా అల్లేసుకుంది పైనుంచి చూస్తే. మా ఫస్ట్ లెవెల్లో మొత్తం అల్లుకుని కాయలు కూడా ఆల్రెడీ కాస్తూ ఉంది. చాలా కాయలు ఉన్నాయి, కాయలు కూడా కోసేద్దాం మనం. నేను గ్రో బ్యాగ్లో పెట్టిన దొండపాది ఏదైతే ఉందో అది బాటం నుంచి కింద గ్రో బ్యాగ్లో పెట్టిన దొండపాదు పైకి వచ్చి ఇక్కడి నుంచి బాగానే కాస్తూ ఉంది కాయలు అన్నీ కూడా. గ్రో బ్యాగ్లో పెట్టాక అయితే మట్టుగా ఆకులు చాలా పెద్ద పెద్దగా వచ్చేసి కాయలు అయితే ఇంకా సైజు కూడా బాగా వస్తున్నాయి. ఇందులో కూడా కాయలు చాలా ఉన్నాయి, కోసేద్దాం. కోసి మీకు తర్వాత చూపిస్తాను. స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట ఈ దొండపాదు పైకి వచ్చి ఇక్కడ చిక్కుడు పాదుతో కూడా కలిసిపోయింది. ఇట్లా పైకి ఎక్కి మెట్లు రాగానే ఇక్కడ నేను మళ్ళీ ఏను ఈ స్టాండ్లు ఉండే నాకు అట్ల కింద మళ్ళీ లెగ్స్ పెట్టి హైట్ ప్లే వేసాను పైకి. సేమ్ అదే ట్రైల్లో ఈ పెద్ద గ్రో బ్యాగులు సెట్ చేసుకుని ఇందులో ప్లాంట్ చేశాను. మా దగ్గర ఉన్న కుండీల్లో ఉన్న పచ్చిమిరకాయ చెట్లని ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇప్పుడు అంతా కూడా కొత్త కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త ఆకులు వస్తూ ఉంది. ఇది ఇక్కడేమో ఇంకా కొన్ని పాదులే పెట్టేశాను. వీడు బొబ్బుగాడు అండి, మీరు చూస్తుంటారు ఎంతమంది మన వీడియోస్లో చాలాసార్లు నేను అడాప్ట్ చేసుకున్నాను. ఎప్పుడు నాకు కూడా తిరుగుతూ ఉంటాడు పైన గార్డెన్లో, కూడా ఉంటా ఉంటాడు అనమాట. అలాగే పైకి వచ్చి మొక్కల్లో పడుకుంటాడు బాగా. ఈ పక్కన అంతా కూడా ఇవి ఈ లెఫ్ట్ సైడ్లో ఈ పైకి ఎక్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అంతా కూడా కోలర్ టబ్స్ పెట్టానండి ఇక్కడ సోలార్ కింద. అలాగే ఈ రైట్ సైడ్లోనేమో గ్రో బ్యాగులు ఉంటాయి. ఇట్లా వచ్చేసి 2 స్టెప్ స్టాండ్ సెట్ చేసేసుకున్నాను ఇక్కడ మొత్తం ఈ లైన్ అంతా కూడా తెచ్చేసి. ఇవన్నీ మొక్కలు కూడా పెట్టినాయి కూడా ఆల్రెడీ పెద్దగా అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఇందులో వచ్చిన కాకరపాదులు కానీ టమాటాలు కానీ అక్కడ వంకాయలు కానీ పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా అన్నీ పెద్దగా అయిపోయి ఆల్రెడీ పైకి ఎక్కుతూ ఉన్నాయి. సో ఇది 2 స్టెప్ పెట్టాము. ఇందులో పెట్టిన తర్వాత అయితే మటుకి ఈ మొక్కలు చాలా బాగా పెరిగినాయి. ఈ వాకాయ చెట్లు అయితే 2 వాకాయ చెట్లు ఈ మూలలో పెట్టాను. అక్కడ ఒకటి, అక్కడ కింద ఒకటి, 2 వాకాయ చెట్లు అండి. అలాగే ఈ పక్కన వచ్చి ఇది బార్బడోస్ చెర్రీ పెట్టాను. ఇదంతా కూడా ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ మీద ఉందన్నమాట. పెట్టిన తర్వాత ఇదంతా కూడా బాగా పెరిగింది. అలాగే ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది మొత్తం కొమ్మ కొమ్మకి కూడా. టబ్లో పెట్టిన తర్వాత వచ్చిన డిఫరెన్స్ ఆకు సైజు బాగా పెరిగిందండి. అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండటం వల్ల ఇంకా ఫ్లవరింగ్ వస్తే ఈసారి ఎక్కువ కాయలు కాస్తాయి. ఇది ఆల్రెడీ మాకు మన సీజన్లో కాసింది. దాన్ని మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మొత్తం ఎంత బాగా వచ్చినాయో కాయలు అసలు. సో ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ అన్ని కూడా పళ్ళ చెట్లు పెట్టుకున్నానండి నేను డ్రమ్స్ మీద లైన్గా. డ్రాగను తర్వాత దానిమ్మ. వీడు మా బ్రౌనీగాడు అండి, చాలా వీడియోలో మీరు చూస్తుంటారు ఆల్రెడీ. గార్డెన్ పైకి ఎప్పుడు వచ్చినా వాడు కూడా వచ్చేసి అక్కడక్కడ గ్రాస్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు తింటూ ఉంటాడు, నేను తెంపిస్తూ ఉంటే తీసి తింటూ ఉంటాడు, ఎండను కూడా బాగా ఆస్వాదిస్తూ ఉంటాడు. వాటర్ యాపిల్ కానీ, తర్వాత ఇది స్టార్ ఫ్రూట్, ఇది ఏమో పీనట్ బటరు, సీతాఫలం చెట్టు పడి విత్తనం పడి వచ్చిన మొక్క అనమాట. సో ఇక్కడ కూడా సెట్ చేసాము. ఈ పాత దాంట్లో డ్రమ్లోనే ఉంది సపోటా. అయితే ఇంత బాగా పెరిగి అన్ని కాయలుగా ఉంది ప్రస్తుతానికి పిందుల మీద. ఆ చివరి ట్రే కూడా పైకి లేపామండి ఇలా లెగ్గలు పెట్టేసి మళ్ళీ. సో అందులో గ్రో బ్యాగ్ పెట్టాను పెద్దది. ఇప్పుడు ఈ దొండ ఏదైతే ఉందో దీన్ని అందులోకి మార్చిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను సెపరేట్గా. నేను చూసారు కదండి మన గార్డెన్ సెటప్ అంతా కూడా ఈ విధంగా చేసామన్నమాట. ఈ టబ్స్ గ్రో బ్యాగులు వాడుకుంటూ చేసాము.
చాలా వరకు ఈ పాత 5 లీటర్ల బకెట్లు 10 లీటర్ల బకెట్లు చిన్న కుండీలు అవన్నీ కూడా తీసేసానండి. వాటిల్లో పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు మనకి. ఓ ఎక్కువ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి వాటికి. ఇవి అయితే మనకి ఫెర్టిలైజర్ ఒక నెలకో నెలన్నరకోసారి ఇచ్చినా కూడా మనకు కావాల్సిన ఈల్డ్ అన్నదే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. గార్డెన్ సెట్ చేసుకుంటే ఏంటంటే మన ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా మనం మన చిన్న ప్లేస్ అంటే ఒక 100 SFT ఉన్నా లేదా 200 SFT ఉన్నా కూడా మనం ఎన్నో కొన్ని పెట్టుకున్నా కూరలు పండించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా రకాల సైంటిఫిక్ ప్రస్తుతం ఉన్న వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. త్వరలోనే ఇక్కడ నుంచి వరుసగా కంటిన్యూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు చాలా రకాల గార్డెన్ సంబంధించిన టిప్స్ చెప్తూ ఉంటాను, మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. నాకు నార్మల్గానే పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా ఇంట్లో బ్రౌనీ బొబ్బు రెండు ఉంటాయి. బోజ్ బొబ్బులే.